Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 14వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీంట్లో మొదటిది భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.3% ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. భారతదేశం యొక్క వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.3%, అదేవిధంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7.6% నమోదవుతుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2018 అప్డేట్ నివేదికలో తెలపడం జరిగింది. ఈ నివేదిక పేరు ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2018 అప్డేట్. ఈ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ నివేదిక ప్రకారంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత? 7.3%. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత? 7.6%. అదేవిధంగా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారంగా భారతదేశం యొక్క వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరం క్వార్టర్ 1లో వచ్చేసి 8.2%, అదేవిధంగా క్వార్టర్ 2లో వచ్చేసి 7.1% నమోదైందని చెప్పేసి కూడా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2018 అప్డేట్ నివేదికలో తెలపడం జరిగింది. సో ఈ మొత్తం మీద కనుక మనం చూసినట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలల్లో వచ్చేసి మన భారతదేశం యొక్క వృద్ధి రేటు సగటున 7.6% నమోదైందని కూడా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2018 అప్డేట్ నివేదికలో తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ చైనాకి సంబంధించిన వృద్ధి రేటు కూడా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2018 అప్డేట్ నివేదికలో తెలపడం జరిగింది. దీని ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ చైనా యొక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.6%, అదేవిధంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో చైనా దేశం యొక్క వృద్ధి రేటు 6.3% నమోదవుతుందని ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2018 అప్డేట్ నివేదికలో తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ నివేదిక యొక్క పేరు ఏమిటి. ఈ నివేదిక యొక్క పేరు ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2018 అప్డేట్. ఈ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏంటి? ఈ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ నివేదిక ప్రకారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత నమోదవుతుంది? 7.3%. ఈ నివేదిక ప్రకారంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత నమోదవుతుంది? 7.6%. సో ఇవి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ వచ్చేసి ఆటిజం బిల్లుకి రాజ్యసభ ఆమోదం తెలపడం జరిగింది. నేషనల్ ట్రస్ట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆటిజం సెరిబ్రల్ పాలసీ, అదేవిధంగా మెంటల్ రిటార్డేషన్ మల్టిపుల్ డిజేబిలిటీస్ యాక్ట్ 1999 సవరణలు చేయడం కోసంగా ఈ 2018 జూలై నెలలో వచ్చేసి కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి అయిన తవార్చంద్ గెహ్లాట్ ఈ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చూసినట్లయితే ఈ 1999 చట్టం ప్రకారంగా ఎవరైతే ఈ అంగవైకల్యంతో జీవిస్తున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళు స్వతంత్రంగా జీవించడం కోసంగా వాళ్ళకి జాతీయ ట్రస్టు అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ట్రస్ట్ కింద ఏం చేస్తారంటే ఈ అంగవైకల్యంతో జీవిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కనుక మరణించినట్లయితే వాళ్ళ యొక్క విషయంలో వాళ్ళ యొక్క రక్షణ కోసంగా చర్యలు తీసుకోవడం కోసంగా ప్రోత్సహించడం, అదేవిధంగా వాళ్ళ యొక్క సంరక్షకులు కానీ ట్రస్టీల నియామకానికి సంబంధించిన ప్రక్రియలో చేపట్టడం, అదేవిధంగా సమాజంలో వాళ్ళకి సమాన అవకాశాలు అంటే నార్మల్ పర్సన్స్తో పాటుగా ఈ అంగవైకల్యంతో జీవిస్తున్న వీళ్ళకి కూడా సమాన అవకాశాలు సమాజంలో కల్పించడం, ఇలాంటివి ఈ నేషనల్ ట్రస్ట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆటిజం సెరిబ్రల్ పాలసీ మెంటల్ రిటార్డేషన్ మల్టిపుల్ డిజేబిలిటీస్ యాక్ట్ 1999 కింద ఏర్పాటు చేసిన ఈ జాతీయ ట్రస్టు ఇలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఈ ట్రస్టుకు సంబంధించిన చైర్మన్ ఇలాంటి వారిని నియమించడంలో కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం ఈ 2018 జూలైలో సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి తవార్చంద్ గెహ్లాట్ ఈ నేషనల్ ట్రస్ట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆటిజం సెరిబ్రల్ పాలసీ మెంటల్ రిటార్డేషన్ మల్టిపుల్ డిజేబిలిటీస్ సవరణ 2018 బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బిల్లుకి ప్రస్తుతం రాజ్యసభ ఆమోదం తెలిపింది. నెక్స్ట్ వచ్చేసి నావికాదళంలో చేరిన డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెహికల్. సో ఈ సముద్ర లోతుల్లో ఈ జలాంతర్గాములు అపాయంలో చిక్కుకున్నప్పుడు అందులో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందిని సురక్షితంగా కాపాడేందుకోసంగా డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెహికల్ ఈ భారత నావికాదళంలో చేరడం జరిగింది. ఈ వెహికల్ పేరు వచ్చేసి ఐఎన్ఎస్ నిస్తార్. ఈ వెహికల్ పేరు ఐఎన్ఎస్ నిస్తార్. దీన్ని డిసెంబర్ 13వ తేదీన ఈ నావీలో చేర్చుకోవడం జరిగింది. దీనిని ఈ నావీలో చేర్చింది వచ్చేసి
నేవీ చీఫ్ అయిన అడ్మిరల్ సునీల్ లంబా దీనిని ఈ నేవీలోకి ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఎక్కడ ప్రవేశపెట్టారంటే మహారాష్ట్రలోని ముంబైలో దీన్ని ఈ నేవీలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఐఎన్ఎస్ నిస్తార్గా పిలిచే ఈ వాహనం వచ్చేసి ఈ ముంబై డాక్ యార్డ్లో ఈ డిసెంబర్ 13వ తేదీన ఈ అడ్మిరల్ సునీల్ లంబా దీన్ని ఈ నేవీలోకి ప్రవేశపెట్టడం జరిగింది. దీని పేరు ఐఎన్ఎస్ నిస్తార్. దీన్ని ఎవరు ఈ నేవీలోకి ప్రవేశపెట్టారు? నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా. ఎక్కడ? మహారాష్ట్ర ముంబైలో. నెక్స్ట్ వచ్చేసి మనికా బత్రాకి ప్రతిష్టాత్మక బ్రేక్ త్రూ టేబుల్ టెన్నిస్ స్టార్ అవార్డ్. మనికా బత్రాకి ప్రతిష్టాత్మక బ్రేక్ త్రూ టేబుల్ టెన్నిస్ స్టార్ అవార్డ్. ఈ అవార్డు వచ్చేసి అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో ఈ అవార్డు ఈమెకి ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ అవార్డు పొందిన తొలి భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్గా ఈ మనికా బత్రా గుర్తింపు పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అమరావతిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. సో దీని యొక్క ఎత్తు వచ్చేసి యాక్చువల్గా ఈ భవనం ఇక్కడ ఒకటి నిర్మించడం జరుగుతుంది. ఈ భవనం యొక్క ఎత్తు 32 మీటర్లు. ఈ భవనం పైన 60 మీటర్ల ఎత్తైన ఈ విగ్రహాన్ని ఇక్కడ అమరావతిలోని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు డిజైన్ ఆకృతులని రూపొందించేది వచ్చేసి డిజైన్స్ అసోసియేట్స్. ఈ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసే ఈ భవనం ఏదైతే ఉందో ఈ భవనంలో మ్యూజియం, ఆడిటోరియం, అదేవిధంగా కేఫ్, అదేవిధంగా ఫనిక్యులర్ స్టేషను ఇలాంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం ఖర్చు 406 కోట్లని అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క ఎత్తు వచ్చేసి 60 మీటర్లు. ఈ విగ్రహాన్ని మొత్తాన్ని కూడా కాంస్యంతో చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అయిన అమరావతిలోని నీరుకొండలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెయిల్ హాకీ అకాడమీ అగాఖాన్ గోల్డ్ కప్ టోర్నమెంట్ 2018 గెలుచుకోవడం జరిగింది. సో ఈ టోర్నమెంట్ వచ్చేసి 115వ టోర్నమెంట్. దీని పేరు ఆల్ ఇండియా అగాఖాన్ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్. సో ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ హాకీ స్టేడియంలో దీన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క విజేత వచ్చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా హాకీ అకాడమీ. దీంట్లో రన్నరప్గా నిలిచింది వచ్చేసి ఆర్మీ 11 ధనాపూర్. ఈ టోర్నమెంట్ పేరు 115th ఆల్ ఇండియా అగాఖాన్ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్. దీన్ని ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ హాకీ స్టేడియంలో. దీంట్లో విజేత ఎవరు? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా హాకీ అకాడమీ. దీంట్లో రన్నరప్ ఆర్మీ 11 ధనాపూర్. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో అస్సాం కోసం భారతదేశం 60 మిలియన్ రుణ ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. సో ఈ అస్సాంలో మనం చూసినట్లయితే ఈ బ్రహ్మపుత్ర నది వల్ల ఏదైతే ఫ్లడ్కి గురయ్యే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలని డెవలప్ చేయడం కోసంగా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో భారతదేశం 60 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని 1966 డిసెంబర్ 19వ తేదీన దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫిలిప్పీన్స్ దేశంలోని మనీలాలో ఉంది. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్ వచ్చేసి తకేషి వటానాబే. అదేవిధంగా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ తాకిహికో నకావు. ఇతను ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క 9వ ప్రెసిడెంట్. అదేవిధంగా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 67. నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఇంధన ఆదా దినోత్సవం 14 డిసెంబర్. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేని మనం ప్రతి సంవత్సరం కూడా 14వ తేదీన జరుపుకుంటున్నాం. ప్రస్తుత నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి ఎవరు? రాజ్ కుమార్ సింగ్. నెక్స్ట్ వచ్చేసి 3 నెలల కనిష్టానికి టోకు ధరల సూచి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఈ టోకు ధరల సూచి 3 నెలల కనిష్టానికి పడిపోవడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం 2018 4.64% నమోదవడం జరిగింది. 2018 అక్టోబర్ నెలలో వచ్చేసి ఈ టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం 5.28% నమోదైంది. సో దానికంటే తగ్గి ఇప్పుడు 6.64% ఇప్పుడు నమోదవడం జరిగింది. సో దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఈ ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు తగ్గడమే దీనికి మనం ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే అసలు ఈ టోకు ధరల సూచి అంటే ఏమిటి? దీన్ని ఇంగ్లీష్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటారు.
అదేవిధంగా ఈ టోకు ధరల సూచిని ఉత్పత్తిదారుల ధరల సూచిక అని కూడా పిలవడం జరుగుతుంది. టోకు ధరల సూచిని ఉత్పత్తిదారుల ధరల సూచిక అని కూడా పిలుస్తారు. ఈ టోకు ధరల సూచిని ఈ ప్రామాణిక లెక్కింపు ఆధారంగా దీన్ని పరిగణించడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ టోకు ధరల సూచి మొదటిగా ఈ బ్రిటిష్ ప్రభుత్వం 1942 దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ టోకు ధరల సూచి లెక్కించడానికి అప్పుడు ఆధారిత సంవత్సరంగా 1952 అదేవిధంగా 1953 సంవత్సరాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ టోకు ధరల ఈ ఆధారిత సంవత్సరం ఏదైతే ఉందో దీన్ని ప్రతిసారి కూడా మార్చుకుంటూ రావడం జరిగింది. సో ఈ టోకు ధరల సూచి లెక్కింపు పద్ధతిని సవరించడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వచ్చేసి అభిజిత్ సేన్ గుప్తా కమిటీ. సో ఆ తర్వాత మరలా చూసినట్లయితే ఈ కమిటీ కొన్ని సిఫార్సులు చేయడం జరిగింది. అది నివేదికని 2008 ప్రవేశపెట్టింది. ఆ తర్వాత దీని మీద మరలా ఇంకో అభిజిత్ సేట్ కమిటీ, ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ చేసిన సిఫార్సుల మేరకి ఈ 2010 సెప్టెంబర్ నుంచి ఇక్కడ 2011-12 ఈ 2004-2005 ఈ ఆధారిత సంస్థలని తీసుకొని ఈ టోకు ధరల్ని నిర్ణయించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రస్తుతం వచ్చేసి ఈ టోకు ధరల సూచిని ఏ ఆధారిత సంస్థం ఆధారంగా నిర్ణయిస్తున్నారంటే 2011-12 ఆధారిత సంస్థలని ఆధారంగా తీసుకొని ప్రస్తుతం ఈ టోకు ధరల సూచిని, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని మన భారతదేశంలో నిర్ణయించడం జరుగుతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశంలో టోకు ధరల సూచిని ఏ సంవత్సరం ఆధారంగా నిర్ణయిస్తున్నారు, 2011-12 ఆధారిత సంవత్సరం ఆధారంగా. సో దీని ప్రకారంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యాల్పణం నవంబర్ 2018 4.64% నమోదైంది. అదేవిధంగా 2018 అక్టోబర్లో వచ్చేసి 5.28% ఇది నమోదైంది. అదేవిధంగా 2017 నవంబర్లో మనం చూసినట్లయితే 4.02% నమోదైంది. అదేవిధంగా 2018 జూన్లో 5.68%, 2 ఆగస్టు నెలలో వచ్చేసి 4.62%గా ఇది నమోదైంది. ప్రస్తుతం ఈ నవంబర్ 2018 ఈ టోకు ధరల సూచి ఈ ఆధారిత ద్రవ్యోల్బణం 4.64% నమోదవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు తగ్గడమే దీనికి ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంధనం, విద్యుత్ రంగాల్లో మాత్రం ఈ ద్రవ్యోల్బణ వృద్ధి 16.28% నమోదైంది. ఈ అక్టోబర్ నెలలో ఇది వచ్చేసి 18.44% ఉండేది. అదేవిధంగా గత కొంతకాలంగా మనం చూసినట్లయితే ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వీటి యొక్క ధరలు అనేవి తగ్గడం జరిగింది. సో అదే దీని యొక్క ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూరగాయలు, గుడ్లు, పప్పు ధాన్యాలు ఇలాంటి నిత్యావసరాల ధరలు ఏదైతే ఉన్నాయో ఈ ధరలు కూడా తగ్గడం వలన ఈ రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 17 నెలల కనిష్టానికి చేరిన విషయం మనకి ఆల్రెడీ తెలిసిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు 2018 ఈ నవంబర్లో ఈ 2.33% ఈ రిటైల్ ద్రవ్యోల్బణం నమోదవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారత పెద్ద నోట్లపై నేపాల్లో నిషేధం విధించారు. సో మనం చూసినట్లయితే ఈ 2016 నవంబర్ 8వ తేదీన 1000 రూపాయలు అదేవిధంగా 500 రూపాయల నోట్లని భారత ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. సో వీటిని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా 2000 రూపాయలు అదేవిధంగా 500 రూపాయలు, 200 రూపాయల నోట్లని మన భారత ప్రభుత్వం వాడుకలోకి తీసుకురావడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే ఇక్కడ నేపాల్లో ఇంతకుముందు ఉన్న 1000 రూపాయలు, 500, 100 రూపాయలు ఇవన్నీ కూడా వాడుకలో ఉండేవి. వాటికి ఈ నేపాల్ ప్రభుత్వము చట్టబద్ధత చేసి ఉండేది. కానీ ఇప్పుడు మరలా కొత్తగా తీసుకొచ్చిన ఈ 2000 కానీ, 500 కానీ, అదేవిధంగా ఈ 200 కానీ వీటికి ఈ నేపాల్ ప్రభుత్వం చట్టబద్ధత ఇంకా చేయలేదు. అయినా సరే ఇక్కడ ఈ నేపాల్లో వీటిని కొన్ని అవసరాల కోసం ఈ వ్యక్తులు అనేవాళ్ళు వాడేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఈ 100 రూపాయలు తప్ప ఈ కొత్తగా వచ్చిన ఈ 2000 కానీ, 500 కానీ, 200 కానీ ఈ నోట్లని ఈ చైనాలో, ఈ నేపాల్లో ఇకపైన వాడకూడదని చెప్పేసి ఈ నేపాల్ ప్రభుత్వం వీటిపైన నిషేధం విధించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే నేపాల్ యొక్క రాజధాని కాఠ్మాండు, నేపాల్ యొక్క కరెన్సీ నేపాల్ రూపాయి, నేపాల్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి వచ్చేసి కేపీ ఓలీ, నేపాల్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ బిద్యాదేవి భండారి. నెక్స్ట్ వచ్చేసి ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా బిపేంద్ర పాల్ సింగ్ నియమితులవ్వడం జరిగింది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? బిపేంద్ర పాల్ సింగ్.
సో ఇక్కడ మనం చూసినట్లయితే యాక్చువల్గా ఈ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడిగా ఉన్న అనుపమ్ ఖేర్ తన యొక్క పదవికి 2018 అక్టోబర్లో ఇతను రాజీనామా చేయడం జరిగింది. సో ఆ పదవిలో ప్రస్తుతం ఈ పాపులర్ టెలివిజన్ సిరీస్ సిఐడి ఏదైతే ఉందో దీని యొక్క దర్శక నిర్మాత అయిన బిపేంద్ర పాల్ సింగ్ని ఈ పదవిలో ఇప్పుడు నియమించడం జరిగింది. ఈ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది మన భారతదేశం యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ కింద ఇది ఒక స్వతంత్ర సంస్థ. దీన్ని 1960వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ వచ్చేసి భూపేంద్ర కైంతోల. అదేవిధంగా దీని యొక్క ప్రస్తుత చైర్మన్ బిపేంద్ర పాల్ సింగ్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ అనుపమ్ ఖేర్. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక ఎయిర్ స్టేషన్ నుంచి నిర్వహించిన మిసైల్ పరీక్షల కార్యక్రమం, ఈ కార్యక్రమం పేరు క్రాస్బౌ 2018. ఇది విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని మొత్తం 11 రోజులు నిర్వహించడం జరిగింది. ఈ విన్యాసాల్లో భాగంగా SU-30 ఫైటర్ జెట్లు ఏవైతే ఉన్నాయో వీటిని వినియోగించడం జరిగింది. ప్రస్తుతం ఎయిర్ చీఫ్ మార్షల్ బిపేంద్ర సింగ్ ధనోవా. ప్రస్తుతం ఎయిర్ చీఫ్ ఎవరు? మార్షల్ బిపేంద్ర సింగ్ ధనోవా. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ గాంధీకి పిన్నమనేని పురస్కారం. ప్రముఖ ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు, అదేవిధంగా ట్రూత్ ల్యాబ్స్ వ్యవస్థాపకులైన డాక్టర్ గాంధీ, పిసి ఖాజాకు ఈ 2018 సంవత్సరానికి గాను డాక్టర్ పిన్నమనేని శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ పురస్కారం అందజేస్తున్నట్లుగా ఈ ఫౌండేషన్ యొక్క మేనేజింగ్ ట్రస్టీ అయిన డాక్టర్ చెదలవాడ నాగేశ్వరరావు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్రెగ్జిట్ ఒప్పందం నేపథ్యంలో బ్రిటన్ ప్రధానమంత్రి థెరిస్సా మే తన నాయకత్వం పైన పెట్టిన విశ్వాస తీర్మానంలో విజయం సాధించడం జరిగింది. బ్రెగ్జిట్ ఒప్పందం పైన ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధానమంత్రి అయిన థెరిస్సా మే తన నాయకత్వం పైన పెట్టిన విశ్వాస తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానంలో ఆమె ఇప్పుడు విజయం సాధించడం జరిగింది. బ్రిటన్ యొక్క ప్రధానమంత్రి థెరిస్సా మే. ఎస్ బ్యాంక్ యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా బ్రహ్మదత్ నియమించబడ్డాడు. ఎస్ బ్యాంక్ యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా బ్రహ్మదత్తు నియమించబడ్డాడు. సో ఈ ఎస్ బ్యాంక్ యొక్క మాజీ చైర్మన్ అయిన ఆర్ చంద్రశేఖరు ఈ పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో ప్రస్తుతం దీని యొక్క చైర్మన్గా బ్రహ్మదత్ నియమించబడడం జరిగింది. ఎస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఎస్ బ్యాంక్ యొక్క ప్రస్తుత సీఈఓ వచ్చేసి రానా కపూర్. ఎస్ బ్యాంక్ యొక్క మాజీ చైర్మన్ ఆర్ చంద్రశేఖర్. ఎస్ బ్యాంక్ యొక్క ప్రస్తుత చైర్మన్ బ్రహ్మదత్. నెక్స్ట్ వచ్చేసి రష్యాలో ప్రపంచంలో మొట్టమొదటి తేలియాడే న్యూక్లియర్ ప్లాంటు ప్రారంభించడం జరిగింది. దీని పేరు వచ్చేసి అకాడెమిక్ లోమోనోసోవ్. దీన్ని రష్యాలో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి తేలియాడే న్యూక్లియర్ ప్లాంట్. ప్రపంచంలో మొట్టమొదటి తేలియాడే న్యూక్లియర్ ప్లాంట్ని ఈ క్రింది వాణిలో ఏ దేశంలో ప్రారంభించారు? రష్యా దేశంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క పేరు అకాడెమిక్ లోమోనోసోవ్. నెక్స్ట్ వచ్చేసి లోక్మాత్ పార్లమెంటరీ అవార్డులు ప్రకటించడం జరిగింది. సో ఈ 2018 సంవత్సరం యొక్క ఈ లోక్మాత్ పార్లమెంటరీ అవార్డులు పూర్తి జాబితా, విజేతల జాబితా కనుక మనం చూసినట్లయితే మొత్తం ఈ 2018 సంవత్సరానికి ఈ అవార్డులు మొత్తం 8 మందికి ఇవ్వడం జరిగింది. మొత్తం 6 కేటగిరీస్లో 8 మందికి ఇచ్చారు. సో మొదటి కేటగిరీ, అదేవిధంగా దాని యొక్క విజేతలు మనం చూసినట్లయితే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కేటగిరీలో వచ్చేసి రాజ్యసభ ఎంపీ అయిన శరద్ పవార్, అదేవిధంగా మురళీ మనోహర్ జోషి వీళ్ళిద్దరు కూడా ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కేటగిరీలో విజేతలుగా ఈ అవార్డులని పొందడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చేసి గులాం నబీ ఆజాద్, అదేవిధంగా బీజేపీ ఎంపీ అయిన నిశికాంత్ దుబే వీళ్ళిద్దరు కూడా బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డుని పొందారు. అదేవిధంగా బెస్ట్ డిబట్ ఉమెన్ పార్లమెంటేరియన్ లోక్సభ అవార్డును వచ్చేసి హేమమాలిని పొందింది. అదేవిధంగా బెస్ట్ ఉమెన్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చేసి లోక్సభ ఎంపీ రమాదేవి పొందారు. బెస్ట్ ఉమెన్ పార్లమెంటేరియన్ ఇన్ ది రాజ్యసభ అవార్డు వచ్చేసి డిఎంకే లీడర్ కనిమోజీ పొందడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ డిబట్ ఉమెన్ పార్లమెంటేరియన్ రాజ్యసభ అవార్డు వచ్చేసి చయ్యా వర్మ పొందారు. నెక్స్ట్ వచ్చేసి రియాద్లో జరిగిన 39వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్. ఈ 39వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్ వచ్చేసి రియాద్లో జరిగింది. సో దీన్ని మనం చూసినట్లయితే ఈ సౌదీ అరేబియా యొక్క రాజు అయిన సల్మాన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. 39వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్ 2018 ఎక్కడ జరిగింది? సౌదీ అరేబియా యొక్క రాజధాని అయిన రియాద్లో జరిగింది. దీన్ని ప్రారంభించింది సౌదీ అరేబియా యొక్క రాజు సల్మాన్. దీన్ని ప్రారంభించడం జరిగింది.
దీనికి వచ్చే 12 నెలల వరకు ఒమన్ దీనికి ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరుగుతుంది. ఆ తర్వాత 40వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతుంది. ప్రస్తుతం 39వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్ 2018 రియాద్లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 40వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతుంది. అదేవిధంగా ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ని 1981 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి అబుదాబిలో ఉంది. ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ప్రస్తుత సభ్యదేశాలు బహ్రైన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇవి ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ప్రస్తుతం సభ్యదేశాలు. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ ఎన్నికవడం జరిగింది. సో ఈ రాజస్థాన్లో మనం చూసినట్లయితే లేటెస్ట్గా ఈ రాజస్థాన్లో ఈ మొత్తం 200 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఈ 200 శాసనసభ స్థానాల్లో 199 శాసనసభ స్థానాలకి ఎలక్షన్ కమిషన్ డిసెంబర్ 7వ తేదీన ఒకే దశలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మనం చూసినట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 99 సీట్లు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 73 సీట్లు గెలుచుకోవడం జరిగింది. రాజస్థాన్ యొక్క రాష్ట్రావతరణ 1949 మార్చి 30వ తేదీన జరిగింది. రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్. రాజస్థాన్ యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి కళ్యాణ్ సింగ్. రాజస్థాన్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ నియమించబడ్డారు. ఈ రాజస్థాన్ యొక్క శాసనసభ యూనికామరల్ శాసనసభ, దీంట్లో మొత్తం సీట్లు 200 సీట్లు. రాజస్థాను రాష్ట్రం నుంచి పార్లమెంటుకు రాజ్యసభకు వచ్చేసి 10 సీట్లు, అదేవిధంగా లోక్సభలో 25 సీట్లు ఉంటాయి. రాజస్థాన్ హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నంద్రా జోగ్. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి కియోలాడియో నేషనల్ పార్క్, డెజర్ట్ నేషనల్ పార్క్, అదేవిధంగా రాంతాంబోర్ నేషనల్ పార్క్, సరిస్కా నేషనల్ పార్క్. కియోలాడియో నేషనల్ పార్క్, డెజర్ట్ నేషనల్ పార్క్, రాంతాంబోర్ నేషనల్ పార్క్స్, అదేవిధంగా సరిస్కా నేషనల్ పార్క్. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు ఇవి. సో వీటిని మీరు ఒకసారి పూర్తిగా చదివినట్టయితే సరిపోతుంది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.